अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीमते षठगोपाय नमः परिवारसमेतश्रीरामचन्द्राय नमः भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्धदं श्रीषठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरम् ఓ శ్రీ సఠారి వేదమునకు పూర్వరంగము చెప్పుకున్నాం ఇక వేదాంత దేశకులు వారు కూడా తాత్పర్య ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి అనే పేరుతో వారు కూడా కొన్ని శ్లోకాలు అనుగ్రహించారు ఈ తిరువాయుమలు ప్రతి పది పాసురములకు ఒక శ్లోకాన్ని రాస్తారు సంగ్రహంగా ఈ పదిపాసురములలో దాని ఎందు ఏమేమి చెప్పారు అన్నట్టు ఒక సూత్రములాగా ఉంటుంది పంచమీ విభక్తితో అలా వంద రాశారు దానికి ముందు పీఠికలాగా కొన్ని చివరలో కొన్ని ఇలా ఉన్నాయి మొదటి వాటిని మనము తెలుసుకుందాం వారిని కూడా కొందరు అడిగితే రాశారు అని చెబుతారు దాంట్లో ఆ విషయాలన్నీ తెలుసుకుందాం श्रीमते मते निगमंत महादेशिकाय नमः सारस सरस्वती नाम षठरिपु भणितिः शान्ति शुद्धांत सीमा मायां आयामिनी विश्वगुण वितति विर्बंधयन्ति धयन्ति पारं पारं परितो भव जलधि भवन मज्जना प्रत्यक्ष जनानां प्रत्यक् प्रत्यक्षयन्ह ఇది షఠరిపు భణితిహి నమ్మాళ్ళు వారు అనుగ్రహించినటువంటి ఈ తిరువాయుమలి ఎటువంటిది అని అంటే సారస్వతానం సారహ సారస్వతము అని అంటే సాహిత్యము మొత్తం అంతా వేదముల దగ్గర నుండి అన్నింటికి కూడా సారమైనటువంటిది ఇది శ్రేష్టము సారము శాంతి కలుగుతుంది దీని ఎందు ఉంటే శాంతి అని అంటే పరమాత్మ సేవ ఆ పరమాత్మ అనుగ్రహం కలిగితే అది శాంతి ఇక ఈ ప్రకృతి సత్వరజస్తమో గుణముల చేత బంధిస్తూ ఉంటుంది ఈ లోకాన్ని ఆ మాయ అంటారు దానిని దాని మొత్తం చక్కగా పానం చేసేస్తుందట ఈ తిరువాయుమలింది చదివినట్లయితే మాయ నశించిపోతుంది అలాగే పరంపరగా అనేక జన్మలను అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ సంసారులకు సంసారం అనే సముద్రంలో మునిగి తేలేటటువంటి వారికి రమా సన్నిధానం లక్ష్మీదేవికి నిధానమైనటువంటి నారాయణుని యొక్క సన్నిధానాన్ని మనకి కల్పిస్తుంది అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా మనకి దర్శింపచేస్తుంది ఈ ప్రబంధము ఈ ప్రబంధములో ఇద్దరు ఏం చేసి ఉంటారు అంత గొప్పది అని చెప్పారు ప్రజ్ఞాక్షే మంధశైలే ప్రధిత గుణరు చినేత్రయం సంప్రదోయం తల్లబ్ధి ప్రసక్తయిరనుపది విబుధైరర్ధితో వేంకటేశ తల్పం కల్పాంతయూ నఠజిద్దుపనిషద్దు దుగ్ధ సింధుం విమధ్నం గ్రధ్నాతి స్వాధుగాధాలహరి దశశతి నిర్గతం రత్నజాతం వెంకటేశ్వర స్వామి దేవతలు ప్రార్థించినప్పుడు సముద్రమును మధించి అమృతాన్ని ఇచ్చారట వారికి ఇప్పుడు ఇది మరొక అర్థాన్ని కూడా ఇస్తూ ఉన్నది ఈ వెంకటేశ అని అంటే వెంకటనాథులు అనే పేరు కలిగిన దేశకుల వారు ఈయన కూడా షఠజిద్ ఉపనిషద్దు దుగ్ధ సింధుం విమధ్రన్ ఈ షారాతి నమాళ్ళు వారు అనుగ్రహించిన ఈ ఉపనిషత్తు అనే సముద్రమును పాల సముద్రమును వీరు కూడా మధించారు మరి ఇక్కడ ఏమిటయ్యా మరి మందర పర్వతం ఏమిటంటే ఆయన ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే మనము జ్ఞానము తెలివి అంటాం కదా వీటిల్లో ఒక నాలుగు కేటగిరీలు చెబుతారు స్మృతి వ్యతిత విషయ గడిచిపోయినదంతా గుర్తుపెట్టుకునేదాన్ని స్మృతి అంటారు మతి ఆగామి గోచర రాబోయేదాని ఊహించేది మతి అంటారు బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ వర్తమాన కాలంలో ఈ తెలుసుకునేదాని బుద్ధి అంటారు ప్రజ్ఞ త్రైకాలికీ మత ఈ మూడు కాలముల ఎందు జరిగేది మొత్తాన్ని తెలుసుకునేదాని పేరు ఆ తెలివికి పేరు ప్రజ్ఞ అని ఆ జ్ఞానానికి నా ప్రజ్ఞ అనేటటువంటి మందర పర్వతంతో నేను ఈ షఠారాతి ఉపనిషత్తు అనే పాల సముద్రమును మజించాను నన్ను కూడా విభుధులు అర్థించారు విభుధులు అని అంటే పండితులు ఈ ఈ వారి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి వారు అడిగారు దానికి సంగ్రహంగా చెప్పండి స్వామి సంస్కృతంలో చెబితే మేము వీటిని నేర్చుకుని కంఠధారణ చేసేటట్లుగా అంటే ఆయన శ్రద్ధలలో వృత్తాల్లో చెప్పారు అన్నమాట ఇక్కడ కూడా గాథాలహరి దశశతి ఇక్కడ పది వందలు అంటే పది శతకముల పేరుతో ఉన్న ఈ లహరులు అవన్నీ కూడా ఆ ఉపనిషత్తు ఆ ద్రవిడ సముద్రము పాల సముద్రము ద్రవిడోపనిషత్తు అనే సముద్రమును అలలటి ఇవన్నీని ఈ అలల మీద చక్కగా ఉయ్యాల ఊగుతూ ఉంటారు లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా అదిగో అటువంటి వారు ఉన్నటువంటి పాల సముద్రమును మధించి రత్న సమూహములు నేను ఇస్తూ ఉన్నా అంటే ఈ పాసురు ఈ శ్లోకాలు ఇస్తూ ఉన్న వాటికి అర్థాన్ని ఇచ్చేటటువంటివి నేను కూర్చాను ఇలా ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి అనే పేరుతో కనుక ఈ రత్నములను మీరంతా హృదయములు ధరించండి అన్నాడు ఆయన అంటే దండగా ధరించండి కంఠస్థం చేయండి ఇక దీంట్లో నమాళ్ళ వారు చెప్పినటువంటి ప్రబంధమని ఆయన గొప్పతనం చెప్పి మరి నమాళ్ళవారు ఏంటంటే ఎప్పుడు ఒక స్త్రీ భావాన్ని అనుసరించాడు కదా దీంట్లో ఇలా ఉంటుంది కదా మరి ఇదేమిటి అని అంటే లోకంలో ఇలాంటి స్థితులు ఉన్నాయి సుమ పరమాత్మని చెందటానికి మనం భావాలని తెచ్చుకుంటాం ఏ ఏ భావాలు అని అంటే అనేక విధములుగా భక్తి జ్ఞానం ఇవన్నీ వీటిల్లో స్త్రీ భావాన్ని మనము మనము స్త్రీలమి అనుకొని ఆ పరమాత్మ సన్నిధికి చేరినట్లయితే ప్రేమని మనం చూపిస్తే స్త్రీకి ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటుందట పురుషుని కంటే కూడా ఆ హృదయ మార్ధవమది కనుక ఆయన గోపికాభావము స్త్రీభావాన్నే పొందాడు మరి ఇలాంటిది ఉందా లోకంలోనంటే మోహన రూపుడు రాముడు రాముని చూసి దండకారణ్యంలో ఋషులందరూ కూడా ఆ రూపసంహననం అన్నారు ఆ రూపసంహననం ఆ రాముని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి మోహించారు అందరూ కూడా అలాగే పురుషులంతా మోహించారు ఇక పాంచాలి ద్రౌపది ఆమెను చూసి స్త్రీలు కూడా మోహించారట స్త్రీలు స్త్రీలు స్త్రీని మోహించటం అలాగే పురుషులు పురుషుడిని మోహించటం ఎలా ఉన్నది కనుక పురుషుడైన పురుషుడైనదమ్మా వారు స్త్రీభావాన్ని భావించుకొని పరమాత్మని తొందరగా అనుభవించటంతో పాటుగా ఎనిమిది రెట్లు అధికంగా సుఖాన్ని అనుభవించాడు ఆనందాన్ని అని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు గాత్ర పాళీగాత్ర శోభాహృత పుంభావ నిత్యా పచ్చౌ పద్మా సహాయే ప్రణయిని నిభజిత ప్రేయసి పారతంత్ర్యం భక్తి శృంగార వృత్యా పరిణమతి మను మునేర్ భావబంధ ప్రధిమ్న యోగాత్ ప్రాగుప్త భావ స్థితిరిహ విరహో దేశికా దూతా భక్తి అనేది శృంగారము ఇక్కడ శృంగారము అన్న భక్తి పరమాత్మ విషయంలో ఆ శృంగార భావాన్ని ఆయన భావించుకొని మనస్సులో సాక్షాత్కరింపు చేసుకునేవాడు ఆ కలు తెరిసి ఆయన పట్టుకుందామనుకంటే ఆయన అదృశ్యమైపోయేవాడు మరి ప్రత్యక్షం కాదు కదా ఇది అందుకని ఆయన కోసమై ఆ కళ్ళ ముందు కనపడే పక్షులని మీరు వెళ్ళి చెప్పండి ఆ పరమాత్మని రమ్మని ఇక్కడ నమ్మాళ్ళు వారు నాయిక ఎదురుచూస్తూ ఉంది అని మరి ఈ పక్షులు ఎవరయ్యానంటే ఆచార్య పురుషులు అంటే ఆయన ద్వైమంత్రాన్ని ఇచ్చారు లోకానికి ఎవరైతే ఈ మంత్రాన్ని వారు అనుష్ఠానం చేసుకుంటూ ఇంకా శిష్య పరంపరగా చేస్తూ ఉన్నారో వారే హంసలు పరమహంసలు కూడా అటువంటి వారు పరమాత్మకి ఈ సందేశాలు ఇస్తూ ఉంటారు కనుక వారు లోకానికి ఇవి ప్రచారం చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు దాన్ని బట్టి అది మనకు అర్థమవుతూ ఉన్నది ఇక తమిళంలో రాశారు కదండీ మరి ఇది ఒక దేశభాష సంస్కృతము అంటే దేవభాష మరి గొప్పది కదా అని అనుకుంటారేమో అలా ఏమి అనుకోనవసరం లేదు భాషా గీతి ప్రశస్త భగవతి వచన అద్రాజ వచ్చు సాచాగశ్చ ప్రసూతూ ఇత ఇది పరిజగృహే భూమికాభేదయోగ్యాత్ శ్రుతీనా మునిగణ విహితై విహితేతి పురాణై త్రా సౌ సత్వసింహమధన ముని సంహిత సాభౌమి ఈ షఠమధన ముని శఠార్య అనేటటువంటి నమ్మాళ్ళు వారు అనుగ్రహించిన ఈ సంహిత ఉన్నదే ఈ ఈ శఠారి వేదము అనేటటువంటి సంహిత వారు చెప్పినటువంటి తిరువాయుమీ ఇది సార్వభౌమురాలు చక్రవర్తిని ఈమె అంటే అన్ని వేదములకు ఇతిహాసములకు పురాణములకు వాంగ్మయం అంతటికీ కూడా సార్వభౌమురాలు ఇది ద్రావిడ భాషలో రాసిన కూడా దేశభాష ఇది అగస్త్య మహాముని దీనికి వ్యాకరణాన్ని అందించి ఆయన ద్వారా దీని విస్తృతమైనటువంటి ఖ్యాతి వస్తుందని చెప్పారు ఆళ్ళవాళ్ళు దానిని విస్తృతంగా పరమాత్మ యొక్క గుణగణాలను పొగిడారు దేశ భాష అసలు ఇంకా తేలిక అర్థమవటానికి ఇంకా ఇంకేటికైనా విధి నిషేధాలు ఉంటాయేమో కానీ దీనికంటూ ఏమీ లేవు స్త్రీ శూద్రరు హుక్ స్త్రీలు శూద్రులు బ్రాహ్మణులు అందరూ దీనిని చదవచ్చు వారు అనేది ఏమీ లేదు కనుక అలా ఇటువంటి గొప్పది భగవంతుడిని స్తోత్రం చేసేదానికి ఏ నియమాలు లేవు కనుక భగవంతుడిని ఏది స్తోత్రం చేస్తే అదే గొప్పది భగవంతుని స్తోత్రం చేయనటువంటిది సంస్కృత భాష అయినా నిరీశ్వరవాదములు చేసిన ఎన్నో ఉన్నాయి మరి భాష సంస్కృతమే అని వాటిని ఎత్తిన పెట్టుకుంటారా కాదు కాదు కదా వాటిని దూరంగా తోసేస్తారు కానీ భాష దేశభాషలో రాసినప్పటికీ కూడా పరమాత్మని స్థుతించినటువంటిది కనుక రాజుని గౌరవించినట్లు గౌరవించాలి దీనిని సర్వేశ్వరుడిని స్తోత్రం చేసేది అని చెప్పి చెప్పారు ఇక దీని గొప్పతనం ఇంకా ఎంత గొప్పదో ప్రబంధం యొక్క గొప్పతనము చెబుతూ ఉన్నారు ఆదౌ శారీరకార్ధక్రమమి విషదం వింశతి సాగ్రా సంక్షేపోసౌ విభాగం ప్రధయతి చ రుచా చారు పాఠోపన్నం సంయగ్ గితానుబద్ధం సకలమనుగత సామశాఖా సహస్రం సంలక్ష్యం సాభిధేయ్యసై ఎంత గొప్పది అని అంటే ఆదౌ మొదటి రెండు పదులు అంటే ఫలశ్రుతితో కలిపిన మొదటి ఇరవై రెండు పాసురాలే శారీరకార్థము అంటే బ్రహ్మసూత్రముల యొక్క శ్రీభాష్యము రామానుజులు వారు రాసినటువంటి భాష్యం ఉన్నదే ఆ మొత్తానికి కూడా సమన్వయం చేసేస్తుందట దీంట్లోకి వచ్చేసి ఇమిడిపోతాయి తర్వాత రాశారాయన కనుక ఈ రెండింటిని సమానం చేసి వేదాంత దేశకులు వారు తర్వాత వారు కదా రామానుజుల వారి కంటే ఆయన చెబుతూ ఉన్నారు దీనికి ద్రవిడాజ్య భాష్య దశక ద్వంద్వయిక కంఠం శ్రీభాష్య ద్రవిడాగమాజ్య దశక ద్వంద్వైక కంఠ్యం అనే పేరు పెట్టి రాశారు ఒక ఆయన ఈ ఇరవై రెండు పాసురాలే శ్రీభాష్యం మొత్తాన్ని సమన్వయం చేస్తుంది అది కూడా రాశారు చెప్పుకునేటటువంటి ఓపిక ఉన్నవారికి చెప్పుకుంటే ఆ మొత్తం శ్రీభాష్యం దీంట్లో వచ్చేస్తుంది ఒక రెండు తిరువాయి మిగిలిన తొంభై ఎనిమిది ఇంకా అదనమేనండి చాలా ఎక్కువ ఉన్నది ఇక ఇవన్నీ కూడా ఏం చేసినాయి అని అంటే ఇది దీంట్లో చెప్పబడినటువంటి గాధలు ఏకవింశతి శాఖ హప్పడుక్కిర రుక్కుగలై ఋగ్వేదము ఇరవై ఒక్క శాఖలతో ఉన్నదట అలాగే సామవేదము వేయి శాఖలతో ఉన్నది ఆ తరువాత ఏకశత శాఖమాన మాన యజుస్సుం కన్నా యజుర్వేదము నూట ఒక్క శాఖలు అలా ఇక అధర్వణ వేదము శాఖలు ఎనిమిది మొత్తం కలిసి పదకొండు వందల ముప్పై శాఖలు కూడా పదకొండు వందల రెండు పాసురములలో ఆ అర్థం మొత్తం ఇక్కడికి వచ్చేసి ఇమిడిపోయింది అలా ఇంకా ఇతిహాసాలు పురాణాలు మొత్తము దీంట్లోకి వచ్చేసింది సమగ్రమైనటువంటిది ఇది ఈ తిరువాయుమీ అంత గొప్పది అన్నారాయణ ప్రాచ్యయ సేవానుగుణ్యాతు ప్రభుమిహ శతకే అమం అమంస్త రూపాయం ముక్త ద్వితీయే మునురను బుబుధే భోగ్యత విస్తరేణ ప్రాప్య తోపాయ భావ శుభ శుభగతనోరిత్యవాధీతు తృతీయే అనన్య ప్రాప్యతు సమభవదితరైరప్యనాన్ అనన్యాజుపాయ ఇక దీని వివరణ ఏమిటనంటే ఈ అమ్మాడు వారు తిరువాయుములి మొదటి పత్తు ఎందు అంటే మొదటి వంద సేవ్యత్త అనుగుణమైన శ్రీహస్పతిని మోక్ష ప్రాపకుడు అని చెప్పారు శ్రీహఃపతి లక్ష్మీభర్త సేవించిన వారికి మోక్షమిస్తాడు ఇక రెండవ శతకంలో ఆయన భోగ్యతం అంటే ఆయన్నే మనం అనుభవించాలి అంత పరమభోగ్యుడు ఆయన తర్వాత ముక్తులకు ప్రాప్యుడు కూడా ఆయనే పొందబడేవాడు కూడా ఆయనే మూడవ శతకమునందు సర్వేశ్వరుడికే ఫలత్వము సాధనత్వము ఆయనే మనకి ఇయ్యానికి సాధనము ఆయనే ఫలం కూడా ఆయనే ఇచ్చేది ఆయనే దానికి సాధనము ఆయనే అయితే ఇదేంటండి లోకల్లో సాధనం వేరుగా ఫలం వేరుగా ఉంటుంది అంటే మనము ఒక డబ్బు ఇచ్చామనుకోండి మనకు ఒక వస్తువు ఇస్తారు ఆ వస్తువు విలువ ఇది ఇస్తుంటాం మరి రెండు ఒకటే అంటున్నారే అని అంటే పరమాత్మని సేవించటమే సాధనము పరమాత్మే ఫలము కూడా ఇక్కడ రెండు ఒకటే ఎలాగో అని అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్పారు ఒక ఆవుకి మనము మేత వెయ్యాలి అనుకున్నాం ఆ మేతని చూపిస్తాం దూరంగా ఉన్నదానికి ఇప్పుడు దీనిని చూసి వస్తుంది ఇలా చూపించింది ఇది సాధనమవుతుంది వచ్చిన తర్వాత తినేది అదే ఫలము అదేగా అదే తింటుంది అలాగే రెండు పరమాత్మే అని చెప్పారు మూడవ శతకమునందు ఇక నాలుగవ శతకములో మరొకటి ఇంకొకటి ఏమి లేదండి పరమాత్మ తప్ప ఇంకొకటి ఏమీ కూడా మనము పొందవలసిందంటూ ఏం లేదు ఏదో మోక్షము వేరే ఉంటుందను లేదా స్వర్గము లేదా భోగాలో ఏమీ లేవు పరమాత్మే మనకి ప్రాప్యము ఆయననే మనము పొందాలి ఆ మిగిలినటువంటి ఆరు పత్తులు ఇంకా ఆరు శతకాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అనన్య ఉపాయత్వము పరమాత్మ తప్పిక మరొకటి ఇంకొక ఉపాయం అంటూ ఏదీ లేదు మనకి ధర్మ వీటికి జ్ఞానము భక్తి కర్మము ప్రపత్తి అంటూ ఇంకెన్నో చెబుతారు వీటిని ఉపాయములు అంటారు అంటే సాధనములు అన్నమాట ఏదీ లేదా పరమాత్మే అని మిగిలిన వాటిల్లో చెప్పారు ఇలా పది శతకములలోనూ ఇలా చెప్పారని చెప్పారు ఇక ఆ తర్వాత ఈ ఏమేమి గుణములు వీటిలో పరమాత్మ గుణ గుణములు కలవాడు కదా ఆయన గుణములు ఏమేమిటి ఆయన గుణాలని భగవద్ రామానుజులు వారు కూడా చెప్తారు జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజస్ సౌశీల్య వాత్సల్య భార్ధవార్జవ తారుణ్య గాంభీర్య మాధుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞత అది అసంఖ్యేయ కల్యాణ గుణగణ అంటారు ఆయన ఆ గుణముల యొక్క గణములే అంటే ఆ గుంపులు జ్ఞానము అనేక రకాల జ్ఞానములో ఉన్న రకాలు శక్తి బలము ఐశ్వర్యము ఇలాంటివి విమార్ధవము సౌష్ఠవము శరీర గుణాలు ఆత్మగుణాలు ఈ మొత్తం అన్నీ కూడా అనంతములైనటువంటివి వాటిలో ఒక సహస్ర గుణములు చెప్పారు వీరు అని చెప్తూ ఉన్నారు దేవ శ్రీమాన్ స్వసిద్ధే కరణమితి వదన్ ఏకమర్ధం సహస్రే సేవ్యవాధీన శాఖ అర్ధాన్ తత్ స్థాపన అర్ధాన్ ఐకైక సత్ పరదిషు దశకగుణేష్వం తే తే తుణాం మను తక్తయ పంక్తి సంఖ్యా ఈ పాసురములు వేయ కూడా నిస్సీమ ఉజ్జత్ గుణత్వాది సహస్ర గుణములట నిస్సీమ లేవు వీటికి ఇంత అని చెప్పలేము ఒక దయాగుణము దానికి హద్దు లేదు అలాగే ఇది ఎంతది అని అంటే ఈయనే చెబుతారు పరమాత్మ దయ ఎంత గొప్పది అండి పరమాత్మ యొక్క పరత్వము గొప్పది దయ ఇంకా అంతకంటే గొప్పదట ఈ పరత్వం అనేటటువంటిది ఒక నాలుగు సముద్రాలంతా అయితే నాలుగు సముద్రాలు అనుకోండి నాలుగు సముద్ర జలాలు ప్రళయకాల సముద్ర జలాలు అయితే దయా సముద్రంలో ఒక బిందువుతో సమానము అంటాడు ఆయన అంటే దయ అనేది ఒక బిందువు అయితే పరత్వం నాలుగు సముద్రాలంతా అయిపోతుందట ఒక్కొక్క గుణం కంటే ఒక్కొక్క గుణం ఎక్కువ ఆయన గుణాల్లోనే హద్దులు లేవు ఇలాంటి వెయ్యి గుణములు నూరు తిరువాయుమల్లో చెప్పారు ఆయన తిరువాయుమలి అని అంటే పది పాసురాలు కూడా అంటారు అని చెప్పుకున్న గ్రంథం మొత్తాన్ని అంటారు పది పాసురాలను కూడా ఒక తిరువాయుమలి అంటారు ఈ నూరు అన్నమాట వాటిలో పరత్వము మొదలైనటువంటి గుణములను ప్రతిపాదించారు అని చెప్పారు తన ప్రాప్తికి తానే ఉపాయం ఆ పరమాత్మని పొందాలి అంటే ఎవరండి ఇంకొకరు ఎవరు చేర్చేవారు ఎవరు లేరు అప్పుడు మనము ఒక అమెరికా వెళ్ళాలనుకోండి ఒక విమానం మనకి ఉపాయం అంటే విమానం ఎక్కితే తీసుకుపోతుంది పైలట్ నడిపినా ఎవరు నడిపినా అలా ఉపాయం మరొకటి ఏదైనా ఉందా సాధనం అంటే ఏం లేదు పరమాత్మే ఆయన్నే ఆశ్రయిస్తే ఆయన దగ్గరికి ఆయనే తీసుకుపోతాడు ఆయన పాదాలు పట్టుకోవటమే తీసుకెళ్ళిపోతాడు ఆయనే इका <coughs> सेव्यत्वत् भोग्य भवत् शुभतनु विभवत् सर्व भोग्य अधिकत्वत् श्रेयस्तद हेतु तानातु रितविवशतया स्वाश्रितो निष्टहृत्वत् भक्तचन्दानुरते निरुपदिक सुरुद्धभाव तसत्पदव्यं तस सहाय्य च स्वसिद्धे स्वयमिह कारणं श्रीधरः प्रच्यपादी ఇక ఒక్కొక్క శతకమునందు ఏం చెప్పారు అంటే ప్రథమ శతకమునందు సేవ్యత్వం ఆయన్ని సేవించటం రెండవ శతకంలో ఆయనే భోగ్యుడని మూడవ దాంట్లో దివ్యమంగళ విగ్రహం కలవాడు అని నాలుగవ దాంట్లో అందరికీ కూడా ఒక వారికి వీరికని కాదండి ప్రపంచం మొత్తానికి ఆయనే ఇప్పుడు తిరుపతిలో ఉన్నాడు అనుకోండి మొత్తం రావట్లా అటు పైవారు ఇటు కింద వారు అందరూ కూడా ఆ సుప్రభాతంలో దేవాది దేవతలపై నుంచి మానవుల కింద నుంచి మొత్తం అందరూ వెళ్ళి ఆయన్నే సేవిస్తూ ఉంటారు ఐదవ పత్తులో పురుషార్థము దానికి ఉపాయము పురుషార్థం అంటే మనం పొందదగినది ఏమిటి అని దానికి ఉపాయం ఆయన ఆరో నందు ఆశ్రిత సులభత్వం ఇక ఆరవ శతకము దాంట్లో ఆశ్రిత సులభుడుగా ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉండే ఆయన ఇక్కడ తిరుమల కొండ మీద వచ్చి నుంచున్నాడని చెబుతారు ఆయన మన కోసమే వచ్చాడు తేలికగా దొరకటానికి ఇక ఏడవ శతకములో ఆశ్రితుల యొక్క అనిష్ట నివర్తకత్వము ఆశ్రితులకు ఏది పనికిరాదు దాన్ని తీసేయటం అంటే సంసారము అనేటటువంటిది బంధింప చేయకుండా చేస్తాడు ఎనిమిదిలో ఆశ్రితులు ఎలా చెబితే అలా చేస్తాడు అనే సంగతి చెప్పారు తొమ్మిదవ శతకంలో నిరుపాధిక సుహృత్వము ఆయనే మనకు సుహృత్వం మనం మేలు కోరేవాడు మేలు కోరేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మేలు మేలు మనం కోరితే మన మేలు వాళ్ళు కోరుతూ ఉంటారు ఇలా ఒకదానికి ఒకటి ఒక సంబంధం ఉంటుంది ఒక తండ్రి అనే సంబంధంతో తండ్రి చూస్తాడు కొడుకు అనే సంబంధంతో కొడుకుని చూస్తాడు ఇలా ఏ సంబంధము ఇలా ఏమీ లేదు ఆయనకు ఒక ఉపాధితో అంటే ఇక్కడ పుట్టిన వాడికి ఈ కులంలో పుట్టిన అంటూ ఏమీ లేదు అందరినీ కూడా ఆయన ఆయనే స్నేహితుడు ఆయనే మేలు కోరేవాడు అందరికీ ఇక పదవ శతకంలో సన్మార్గ సహాయత్వం అట సన్మార్గం అంటే మార్గముల్లో మంచి మార్గం ఏది అచ్చిరాది మార్గం ఈ లోకంలో ఉండే మార్గాలు కాదండి సన్మార్గము దుర్మార్గం అంటూ అర్చిరాది మార్గమును సన్మార్గం అంటారు ఆ అర్చిరాది మార్గంలో ప్రయాణం చేసి శ్రీవైకుంఠలోకానికి వెళ్ళటానికి ఆయనే సహాయం చేసి ఆయనే తనని పొందింప చేసుకుంటాడు కళ్యాణ గుణ విశిష్టుడు సుమా శ్రీయపతి అని చెప్పారు బ్రూతే గాధ సహస్రం రమధన గుణ స్తోమగర్భం మునీంద్ర ప్రత్యేకంచాత్రగాధ ప్రధిత విభుగుణ స్పష్టం అధ్యక్షయామహ త్ర ఐదం గుణశతస్థాపనౌచిచ్చుక్త అగణిత గుణితాం సద్గుణాన్ ఉద్గృణీమా ఇక నమ్మాళ్ళు వారు ఈ తిరువాయులియందు భగవద్గుణ ప్రతిపాదకములైనటువంటి పాశురములు చెప్పారు ఇక వేదాంత దేశకుల వారు అంటున్నారు మేము ఒక్కొక్క పాశురమునందు భగవద్గుణములను స్పష్టముగా ప్రత్యీకరించుతున్నాము అంటే ఒక్కొక్క పాసురంలో ఏమేమి ఏ గుణం చెప్పారు అంటూ వెయ్యి గుణాలని మేము చెబుతూ ఉన్నాము అంటూ ఉన్నారు ఈయన కనుక ఆ వెయ్యి పాసురముల ఆయా తిరువాయుములచే వేరువేరుగా ప్రతిపాదింపబడిన పరత్వము మొదలైనటువంటి నూరు గుణముల స్థాపద ఎందు యోగ్యత భగవత్పరత్వ ప్రతిపాదకములై అపరిమితములైన సహస్ర గాథా గుణములను సంగ్రహించి నేను చెబుతూ ఉన్నాను అన్నారు ఆయన అన్ని గుణాలని వరుసనే చెబుతున్నాను చక్కగా చూసుకోండి మీరు ఇచ్చా సారథ్య సత్యాపిణ కమలాకాంత గీతాంతాచార్య మన గుణగ్రంథి బంధానుబద్ధ షఠజి దృష్ట సర్వీయ శాఖ గాథా తాత్పర్య ఇక దీనిని ఎంత గొప్పదో చెబుతూ ఉన్నారు తన ఆశ్రితులైనటువంటి పాండవులకు సారథ్య ఇచ్ఛా సారథ్య తన ఇ సారధ్యము పడి సారథ్యము కృత్యము కూడా చేశాడట దూత ఏదో వార్త తీసుకెళ్ళమని మెడలోకి సీటి గట్టి పంపిస్తే పోయాడు కౌపా కౌరవ సభకి అలాగే బండి తోలటానికి రథం తోలాడు ఎవరు చేసే పనులండి ఇవి ఆయన సర్వలోక సార్వభౌముడేమిటి సర్వేశ్వరుడేమిటి రథాలు నడపటము వాళ్ళకి రాయబారాలు చేయటమున ఇలా చేసే ఆశ్రిత పారతంత్ర్యమును ఈ గుణము మొత్తం లోకానికి ప్రకాశింప చేశాడట ఎవరు అలా చేసినటువంటి వాడిన కమలాకాంతుడు శ్రీకృష్ణస్వామి అలా చేసి యుద్ధ విముఖుడైన అర్జునునికి గీతను చెప్పాడు గీత భగవద్గీత దానిలో అంతము చివరిలో చెప్పాడు ఏంటి చరమశ్లోకము అది చరమ ఉపాయము అది కూడా అదే చరమోపాయము అంటే చరమ శ్లోకనిష్ఠులనే చరమోపాయ నిష్ఠులు అని అంటారు అని చెబుతూ ఉన్నారు ఈయన చాలామంది వేరుగా చెప్పుకుంటారు చెప్తుకుంటే చెప్పుకోనండి అండి చరమోపాయ నిష్ఠులు చరమశ్లోకమునందు నిష్ఠ కలవారు అని వేదాంత దేశముల వారు చెప్పారన్నమాట సర్వేశ్వరుడు ఏది చెప్పాడో దానిని ఈ తామ్రపర్ణి తీర ముందు వసించి ఉన్నటువంటి నమ్మాళ్ళ వారు ప్రత్యక్షీకరించుకున్నారు ఏదైతే శ్రీకృష్ణస్వామి చర్మశ్లోకంలో చెప్పాడో దానిని ఈయన తెలుసుకున్నారు తెలుసుకుని ఆయన చెప్పినటువంటి దానిని ఇక్కడ వేయి పాసురాలతో చెప్పేశారు లోకానికి ఇదంతా ఉపాయమే శ్లోకము ఉపాయము అని చెబుతారు ఉపాయం అంటే పరమాత్మే ఆ శ్రీకృష్ణ స్వామి రథం మీద కూర్చున్న ఆ పాదాలు చూపించాడట సర్వధర్మాన్ పరిత్యజ్య మొత్తం విడిచిపెట్టాయి మా ఏకం శరణం వ్రజ నన్ను ఒక్కడినే నువ్వు శరణ పొందవయ్యా ఏమవుతుంది అప్పుడు అని అంటే అహంతా సర్వ మోక్ష నువ్వు ధర్మాలను విడిచిపెట్టు నేను నీ పాపాలను పోగొట్టేస్తా నువ్వు పాపాలను విడిచిపెట్టడం నీ వల్ల కాదు ఏమండి మనకి హాయిగా ధర్మాలు విడిచిపెట్టండి అంటే హాయిగా విడిచిపెట్టేయగలము కానీ అవి విడిచిపెట్టకుండా ఇంకా ఏదో ఉందని పట్టుకుని సంధ్యావందనం చేయకపోతే ఎట్లా ఇది చేయకపోతే ఎట్లా చేయకపోతే ఎట్లా అనుకుంటూ ఉంటుంది లోకం అనుకుంటే అనుకోనివ్వండి కానీ ఈ మొత్తాన్ని విడిచిపెట్టేసి లోకములో చెప్పబడినవన్నీ విడిచిపెట్టేసి ఒక్క షఠారి అనుగ్రహించిన ఈ యొక్క తిరువాయుమీ పాడుకోవటం కానీ అర్థం తెలుసుకోవటం కానీ చెప్పుకోవటం కానీ వీటితోనే కాలం గడిపేస్తే హాయిగా ఉంటుంది మనకి ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు అని చెప్పి వారు చెప్పారు ఈ ద్రావిడ వేద రూపమైనటువంటి దీనికి ఈ తాత్పర్యమును రత్నావళి ఈ తాత్పర్య రత్నావళి పేరుతో నేను ఒక దండ ఇచ్చానయ్యా మీకు భయోత్తారిణి భవభయమును పోగొట్టేటటువంటిది సుమ మీకు ఏ రకమైన భయము అవసరం లేదు ఈ తిరువాయిమలితో కాలక్షేపం చేయండి ధారిణి ధరించండి కంఠమునందు ఈ తాత్పర్య రత్నావళిని కంఠమునందు ధరించండి అని ఆయన చెప్పాడు అంత గొప్పది అన్నమాట వరుసని అది మనము చెప్పుకుంటూ వెళ్దాం ముందుకి ఇక ఇంతకాలం నుంచి మనము ఆ గొప్పతనం ఇదిగో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అంటూ అన్నము తినబోయే ముందు ఏ ఏ పదార్థాలు తయారవుతూ ఉన్నాయో దేనితో చేస్తూ ఉన్నారో ఆ గులాబ్ జాములో లేక ఎవరిష్టమైన వారి స్వీట్ అనుకోండి హాట్ అనుకోండి కారము ఎవరికి ఏదిష్టమైతే ఉప్పు తీపి పులుపు అన్ని రకాల రుచులతో కూడినటువంటి పదార్థము వడ్డించటానికి సిద్ధంగా ఉన్నదిక ఆరంభమవుతుంది రేపు తిరువాయుమీ ఆ పాసురము దానిని ఆ పాసురాలను ఆరంభించుకొని మనము హాయిగా షడ్రసోపేతమైన భోజనము చేసినంత కంటే ఎక్కువగా లౌకిక విషయాలు ఇవి ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క నామాలని ఆయన యొక్క గుణములను స్వరూప రూప గుణములు విభూతులు ఆ ప్రసాధనమంతా కూడా శ్రీయపతి ఎంత గొప్పవాడో ఆయన్ని మనం ఆశ్రయించి ఎంత అనుభవించుతామో చెబుతూ ఉన్నారు ఇక రేపు వస్తుంది ఇప్పటి వరకు అంతా కూడా ఆ తిరువాయిమలి గ్రంథం గొప్పతనం చెప్పారు నమ్మాలవారి గొప్పతనం చెప్పారు దాంట్లో ప్రతిపాదింపబడిన సర్వేశ్వరుని గొప్పతనం చెప్పారు ఆ విషయం ఏదో కూడా చెప్పారు అర్ధపంచకము ఆకారత్రయము ద్వయమంత్రార్థము శ్లోకార్థం తిరుమంత్రార్థము మొత్తం దీంట్లో ఉన్నాయని చెప్పారు కొంచెం ఓపిక పట్టండి ఎందులో ప్రపంచంలో అసలు ఇది దొరకక ఇలాంటి దానిని అనుభవించటానికి మరి ఎవ్వరికీ సాధ్యం కాదండి ఇలా సాధ్యం కాదు ఎక్కడికో ఒక ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి ఆయన మనకి చెప్పాలి మళ్ళీ ఆయన తెలిసిన ఉండాలి మనకి చెప్పాలి సమయం ఉండాలి ఏనాటికి కానిది అదన్నీ ఎక్కడి వాళ్ళు అక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని హాయిగా దీనిని మీకు వీలైనప్పుడు చక్కగా వినటమే అలాంటి అవకాశం ఉన్నది కనుక దీనిని చక్కగా వినండి ఒకసారి కాకపోతే రెండోసారి రెండోసారి కాకపోతే మూడోసారి దీనికల్లా ఆసక్తిని పెంచుకొని వింటూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది క్రమంగా దానిని మనము తెలుసుకుంటూ పోదాం వేదాంత దేశికుల యొక్క పాదములకు నమస్సుమాంజలు సమర్పించి జై రామానుజ జై శ్రీ సఠారి వేదం జై శ్రీరామ్